శ్రీకాంత్ పర్టికులర్ ఈ క్లాస్లో కూలీస్ ఫంక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే చూడండి ఫ్రెండ్స్, నేను కూలీస్ ఫంక్షన్ గురించి, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కూలీస్ ఫంక్షన్ అనేది మనం దీంతో నల్ వాల్యూస్ ఉన్నాయి కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే అంటే కూలీస్ నల్, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైతే నల్ వాల్యూ ఉందో అక్కడ నాకు ఏంటంటే మనీ అని చెప్పేసి డిస్ప్లే కావాల. ఓకే ఐదర్ ఓకే, తర్వాత ఇప్పుడు నేను సింపుల్గా దీన్ని క్లోజ్ చేసేసుకుంటున్నాను, కాలం నేమ్ ఇచ్చేసుకొని నేమ్ అని ఇస్తున్నాను. ఓకే సో కూలీస్ ఎక్కడైతే నల్ వాల్యూ ఉందో అక్కడ మనీ అండ్ రికార్డ్ డిస్ప్లే కావాలా. సో కాలం నేమ్ వచ్చేసి నేమ్ అని ఇచ్చేసుకున్నాను చూడండి. ఓకే మనకు ఒకవేళ నల్ వాల్యూ లేకపోయింది అనుకో, యాస్టీస్గా మనకు ఉన్న వాల్యూని ఆటోమేటిక్గా డిస్ప్లే చేస్తూ ఉంటుంది కూలీస్. సేమ్ ఏజ్ నల్ మాదిరిగానే ఉంటుంది. కొంచెం ముందడ విన్న తర్వాత మనము ఈ కూలీస్ గురించి ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకుందాం. ఓకేనా? అయితే మరి నీకు ఇది ఒక వర్క్లో చేసినప్పుడు నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అనుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నేమ్ అనే కాలంలో కొన్ని నల్ ఒక నల్ వాల్యూ అనేది ఉన్నది. దాన్ని నేను ఇప్పుడు దానికి నేను మనీ అని చెప్పేసి రీప్లేస్ చేయాలా. అయితే ఫస్ట్ ఏంటిది మనకు నేమ్ కదా, నేమ్ ఇచ్చేసుకున్నాను. ఎక్కడైతే నేమ్ ఉందో అక్కడ అక్కడ ఎక్కడైతే నేమ్ అనే ఫీల్డ్లో మనకు నల్ వాల్యూస్ అయితే ఉండడం జరుగుతుందో అక్కడ నాకు ఆటోమేటిక్గా మనీ అని చెప్పేసి ఎక్స్క్యూట్ చేసేసుకుంటుంది, రిమైనింగ్గా ఉన్న వాల్యూస్ మాత్రం డిస్ప్లే చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ కూలీస్ ఫంక్షన్. ఓకే సో నో కాలం నేమ్ ఏంటంటే మనకు కాలం నేమ్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనకు డైరెక్ట్గా కాలం నేమ్ అనేది రావడం లేదు. సో మనం కాలం కూడా అలియాస్ యూజ్ చేసుకొని కూడా కాలం నేమ్ కూడా డిస్ప్లే చేయవచ్చు. ఓకే ఆల్రెడీ వీ హ్యావ్ దిస్ నేమ్, సో ఆల్రెడీ మనకు నేమ్ అనేది ఉంది కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఎర్రర్ ఇండికేట్ చేసిన అది. ఇప్పుడు చూడండి కాలం నేమ్ వన్ అని చెప్పేసి మనకు కూలీస్ ఫంక్షన్ తోటి ఈ యొక్క నల్ వాల్యూస్ మాత్రమే రీప్లేస్ చేసినాము. ఫర్దర్ క్లాసెస్లో ఇంకా దీని గురించి ఇండెప్త్గా చెప్పుకుందాం. ఓకే సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ తెలుగు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఎస్క్యూఎల్ క్లాసెస్ ఎస్క్యూఎల్ నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.